హాయ్ ఫ్రెండ్స్, మీరు ఒక పేరున్న కంపెనీలో ఒక ఎంప్లాయీ అనుకోండి. మీరు చాలా కష్టపడి ప్రాజెక్ట్స్ అన్ని కరెక్ట్గా కంప్లీట్ చేసినా మీ మేనేజర్ మాత్రం మీకు ప్రమోషన్స్ ఇవ్వకుండా జీతం పెంచకుండా ఉంటే మీరు ఏం చేస్తారు? వేరే ఏదైనా కంపెనీలో శాలరీ ఎక్కువ ఉంటే ఆ కంపెనీకి మారుతారు కదా. మీరు కష్టపడి పనిచేసినా మీ కంపెనీలో మీకు ప్రాముఖ్యత ఇవ్వకపోవడమే మీరు జాబ్ మానేయడానికి కారణం. ప్రాముఖ్యత ఇవ్వకపోతే కంపెనీ నుండి ఎంప్లాయీస్ మారినట్టు రాజకీయ పార్టీల నుండి నేతలు కూడా మారుతారు. ఈ స్టోరీ ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను అంటే, ఇప్పుడు నేను చెప్పబోయే మధ్యప్రదేశ్ పొలిటికల్ క్రైసిస్కి కారణం దాదాపు ఇలాంటిదే కాబట్టి. మధ్యప్రదేశ్లోని రాజకీయ పరిస్థితులు మీకు వివరంగా తెలియాలి అంటే ముందు మీకు మధ్యప్రదేశ్ గురించి కొన్ని బేసిక్ విషయాలు తెలియాలి. మధ్యప్రదేశ్ ఏరియా పరంగా మన ఇండియాలోనే సెకండ్ లార్జెస్ట్ స్టేట్. ఈ మధ్యప్రదేశ్లో దాదాపు 7.33 కోట్ల మంది ప్రజలు ఉంటారు. మధ్యప్రదేశ్కి క్యాపిటల్ సిటీ భోపాల్. ఈ భోపాల్కి క్లీనెస్ట్ సిటీ ఆఫ్ ఇండియా అని పేరు కూడా ఉంది. మధ్యప్రదేశ్ అసెంబ్లీలో 230 MLA సీట్స్ ఉంటాయి. పార్లమెంటుకు 40 మంది ఎంపీలను పంపే రాష్ట్రం ఇది. అందుకే ఈ రాష్ట్రంలో గెలవడం మన ఇండియన్ నేషనల్ పాలిటిక్స్ పార్టీస్కి చాలా అవసరం. ఈ టాపిక్ మీకు సింపుల్గా అర్థమవటానికి మధ్యప్రదేశ్లోని పొలిటికల్ పార్టీస్, అందులో కొందరు టాప్ లీడర్స్ గురించి తెలిస్తే మీకు సరిపోతుంది. ముందుగా అక్కడ ప్రజెంట్ ఎంపీ స్టేట్ గవర్నర్ లాల్జీ టండన్ గారు అండ్ ప్రజెంట్ ఎంపీ అసెంబ్లీ స్పీకర్ ఎన్పీ ప్రజాపతి గారు. సో ఇప్పుడు పార్టీ విషయానికి వస్తే, అక్కడ ముందుగా మనం చెప్పుకోవాల్సిన పార్టీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, కాంగ్రెస్ పార్టీ. అందులో ముఖ్య నేతలు ప్రజెంట్ సీఎంగా ఉన్న కమల్నాథ్ గారు, 2 దిగ్విజయ్ సింగ్ గారు, 3 జ్యోతి ఆదిత్య షిండియా. తర్వాత మనం బీజేపీ గురించి మాట్లాడుకుందాం. బీజేపీ అంటే మీకు తెలుసు కదా, భారతీయ జనతా పార్టీ. దాంట్లో ముఖ్య సభ్యుడు ఇంతకుముందు సీఎంగా చేసిన మిస్టర్ శివరాజ్ సింగ్ చౌహాన్ గారు. ఈయన 2015 నుంచి 2018 వరకు సీఎంగా కొనసాగారు. అక్కడ బహుజన్ సమాజ్ పార్టీ మరియు సమాజ్వాదీ పార్టీలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న రాజకీయ సంక్షోభం గురించి మీకు తెలియాలి అంటే మన పాస్ట్లోకి వెళ్ళాలి. 2018 నవంబర్ 28వ తారీఖున మధ్యప్రదేశ్లో ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఇందులో బీజేపీకి 109 స్థానాలు, కాంగ్రెస్కి 114 స్థానాలు, బీఎస్పీకి 2 స్థానాలు, ఎస్పీ పార్టీకి 1, అలానే అక్కడ 4 ఇండిపెండెంట్లుగా పోటీ చేసి ఎమ్మెల్యేలుగా గెలిచారు. సో ఈ ఎలక్షన్ రిజల్ట్ ఏంటంటే కాంగ్రెస్ గెలిచింది. దాదాపు 15 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ మధ్యప్రదేశ్లో అధికారానికి వచ్చింది. 230 సీట్లు ఉన్న మధ్యప్రదేశ్ అసెంబ్లీలో ఏ పార్టీ అయినా ప్రభుత్వం ఫామ్ చేయాలి అంటే కనీసం 116 సీట్లు కావాలి. ఆల్రెడీ 114 సీట్స్తో ఉన్న కాంగ్రెస్ బీఎస్పీ ఎస్పీ పార్టీ తోడుతో ప్రభుత్వం ఫామ్ చేసుకుంది. కాంగ్రెస్ తమ సీఎం అభ్యర్థిగా మిస్టర్ కమల్నాథ్ని ప్రకటించి పాలన చేపట్టింది. ఏ పార్టీ అయినా ఒక్కరి పవర్తో ఎలక్షన్లో గెలవుతూ అమర్స్ అందరూ ఒక్కటై కలిసి పనిచేస్తేనే పార్టీ గెలుస్తుంది. మధ్యప్రదేశ్ కాంగ్రెస్ పార్టీలో ఎలక్షన్లో గెలవడానికి కారణం 3, కమల్నాథ్, దిగ్విజయ్ సింగ్ అండ్ షిండియా గారు. బీజేపీ ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ ఈ 3 చాలా కృషి చేసి కాంగ్రెస్ పార్టీని, కాంగ్రెస్ గవర్నమెంట్ని ఏర్పాటు చేసుకొని రూల్ చేస్తుంది. కాంగ్రెస్ ఎలక్షన్లో గెలవడానికి మూల కారణమైన షిండియా కాంగ్రెస్లోనే ప్రభుత్వంలోనే ఉంటూ తనకు ఎంపీ సీట్ కావాలని కోరాడు. దానికి నేషనల్ కాంగ్రెస్ పార్టీ ఒప్పుకోలేదు. రాహుల్ గాంధీకి మంచి మిత్రుడైన షిండియాకి ఇలా జరగడం షిండియా వర్గీయులకు అస్సలు నచ్చలేదు. ఎలక్షన్స్లో తనని షిండియాని మొత్తం వాడుకొని ఇలా ఎలక్షన్స్ అయిన తర్వాత ఎలాంటి పదవి ఇవ్వకుండా అవమానించారని షిండియా వర్గీయులు అని ఆరోపించారు. దీనితో స్టేట్ కాంగ్రెస్ పార్టీలో చీలికలు వస్తాయేమో అని భయంతో నేషనల్ కాంగ్రెస్ పార్టీ సెంటర్ సిండియాకు యూపీ నుంచి ఎంపీ స్థానానికి పోటీ చేసే అవకాశం ఇచ్చింది. కానీ షిండియా దానికి సమాధానంగా
తన ప్రజలు తన బలం ఉన్న చోటు నుండి కాకుండా వేరే స్టేట్ నుంచి పోటీ చేయనని షిండియా వాళ్ళకి చెప్పాడని సమాచారం. కాంగ్రెస్ పార్టీలో ఈ అంతర్గత కలహాలను గమనిస్తూ బీజేపీ ఛాన్స్ కోసం ఎదురుచూసింది. ఆర్టికల్ 317 అండ్ కొన్ని రూల్స్ అండ్ రిఫార్మ్స్ బీజేపీ ఇండియాలో ప్రవేశపెట్టినప్పుడు అందుకు అనుగుణంగా షిండియా ట్విట్టర్లో బీజేపీ మంచి పనులు చేస్తుందని సమర్థించాడు. ఇలా షిండియాకు కాంగ్రెస్కు కొంచెం దూరం పెరగసాగింది. షిండియా కష్టపడి పార్టీని గెలిపిస్తే కనీసం స్టేట్ పీసీసీ పదవి కూడా ఇవ్వలేదని షిండియా వర్గం చెప్పడం అది కాంగ్రెస్కి నచ్చలేదు. కాంగ్రెస్లో ఉన్న దిగ్విజయ్ సింగ్ మీడియా ముందుకొచ్చి షిండియాకి ఆల్రెడీ పీసీసీ పదవి ఇస్తామని ఆఫర్ చేశామని కానీ షిండియానే వద్దన్నాడని చెప్పాడు. కానీ షిండియా వర్గీయులు దాన్ని తిరస్కరించారు. కాంగ్రెస్లో యువకులకి ప్రాధాన్యం లేదని షిండియా కాంగ్రెస్కి రాజీనామా ఇచ్చాడు. షిండియాని సపోర్ట్ చేస్తూ 22 ఎమ్మెల్యేలు ఉన్నారు. సో పరిస్థితిని అర్థం చేసుకున్న బీజేపీ శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వం ఐకమత్యంగా లేరని, ప్రభుత్వం నడపడానికి తగినంత ఎమ్మెల్యేలు పార్టీలో లేరని సుప్రీంకోర్టులో కేసు వేశాడు. ఈ కేసుపై వాదనలు విన్న సుప్రీంకోర్టు మధ్యప్రదేశ్ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఫ్లోర్ టెస్ట్ అంటే బలపరీక్షకు సిద్ధం కావాలని స్పీకర్ను స్టేట్ గవర్నర్ను ఆదేశించింది. షిండియాకు మద్దతుగా 22 ఎమ్మెల్యేలు స్పీకర్కు తమ రాజీనామా పత్రాలు సమర్పించారు. వారిలో కేవలం 6 మాత్రమే రాజీనామా ఆమోదించాడు స్పీకర్. ప్రభుత్వం పడిపోకుండా కాపాడటానికి కమల్నాథ్ చాలా ప్రయత్నాలు చేశాడు. ఈ ప్రయత్నాల్లో నేషనల్ కాంగ్రెస్ పార్టీ లీడర్ రాహుల్ గాంధీ, సోనియా గాంధీ కూడా ఈ 22 ఎమ్మెల్యేలను బుజ్జగించడానికి చాలా ట్రై చేశారు. కానీ ఫలితం లేకుండా పోయింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన దిగ్విజయ్ సింగ్, బీజేపీ మా ఎమ్మెల్యేలను భయపెట్టేసింది, కొనేసింది, మా గవర్నమెంట్ని డిసాల్వ్ చేసిందని ఆరోపించాడు. ఇందులో మా జోక్యం ఏమీ లేదు, అంతా మీ ప్రభుత్వం చేసుకుంది అని బీజేపీ సమాధానమిచ్చింది. కోర్టు చెప్పిన బలపరీక్షకు 2 ముందు రెజిగ్నేషన్ ఇస్తామన్న 16 రెబల్ ఎమ్మెల్యేలు బెంగళూరులోని ఒక రిసార్ట్లో చేరుకుని అక్కడ ఉన్నారు. వాళ్ళు అసెంబ్లీకి రాకుంటే ఫ్లోర్ టెస్ట్లో ఓడిపోతామని వాళ్ళని మీట్ అవ్వడానికి వెళ్ళిన దిగ్విజయ్ సింగ్ని అక్కడ పోలీసులు అడ్డుకున్నారు. ఇది బీజేపీ కుట్ర అని, తమ ఎమ్మెల్యేలను భయపెట్టి రిసార్ట్లో ఉంచారని, బీజేపీ ఇలాంటి పనులు చేసి తమ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చీలికలు చేస్తుందని మీడియా ముందు దిగ్విజయ్ సింగ్ ఆరోపించాడు. మీడియా వచ్చి ఆ 16 ఎమ్మెల్యేలను మిమ్మల్ని ఎవరైనా భయపెట్టారా అని అడిగితే దానికి 16 ఎమ్మెల్యేలు తాము ఇష్టపూర్వంగానే బెంగళూరులో రిసార్ట్లో ఉన్నామని, మమ్మల్ని ఏ పార్టీ బలవంత పెట్టలేదు, ఏ పార్టీ కొనలేదు అని మీడియాకి ఆ 16 ఎమ్మెల్యేలు చెప్పారు. స్పీకర్ తమ రెజిగ్నేషన్స్ యాక్సెప్ట్ చేయడం లేదని ఆ 16 ఎమ్మెల్యేలు కోర్టులో కేసేశారు. తర్వాత వాళ్ళ రెజిగ్నేషన్స్ యాక్సెప్ట్ చేయడంతో కాంగ్రెస్ ఎమ్మెల్యేల కౌంట్ 114 నుంచి 92 పడిపోయింది. 230 సీట్స్ ఉన్న మధ్యప్రదేశ్లో 2 బీజేపీ మెంబర్స్ ఆల్రెడీ ఎట్ ప్రజెంట్ హౌస్ స్ట్రెంగ్త్ 228 ఉండగా అందు 22 కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. సో హౌస్ స్ట్రెంగ్త్ ఇప్పుడు 228 నుండి 206కి చేరుకుంది. సో ఇలాంటి పరిస్థితుల్లో ఏ పార్టీ అయినా గవర్నమెంట్ ఫామ్ చేయాలి అంటే కనీసం 104 మెంబర్స్ ఉండాలి. కాంగ్రెస్కి ప్రజెంట్ 92 ఎమ్మెల్యేస్ మాత్రమే ఉన్నారు. కాంగ్రెస్కి తోడుగా బీఎస్పీ, ఎస్పీ, ఇండిపెండెంట్స్ దగ్గర ఉన్న 7 ఎమ్మెల్యేలను కూడా కాంగ్రెస్కి ఇస్తే మొత్తం కలిపి 99 మాత్రమే అవుతారు. సో ప్రభుత్వం ఏర్పాటు చేయడం కుదరదు. బీజేపీకి ఆల్రెడీ 109 ఎమ్మెల్యే గవర్నమెంట్ ఫామ్ చేయడానికి కావలసిన 104 ఎమ్మెల్యేల కంటే ఎక్కువ మంది ఎమ్మెల్యేలు బీజేపీలోనే ఉండడం బీజేపీ కలిసి వచ్చి సో గవర్నమెంట్ ఫామ్ చేసే ఛాన్స్ బీజేపీకే ఉంది. ఈ పరిస్థితి తప్పదని కమల్నాథ్ ఒక ప్రెస్ మీట్ పెట్టి తన రాజీనామా గురించి చెప్పాడు. తాను పదవి కాలంలో ఉన్నప్పుడు ప్రజలకు ఎలాంటి మంచి పనులు చేశానో చెప్పాడు. బీజేపీ కుట్ర చేసి తమ ప్రభుత్వాన్ని డిసాల్వ్ చేసిందని చెప్పిన తర్వాత గవర్నర్ని లాల్జీ టండన్ గారిని కలిసి తన రాజీనామాను ఇచ్చాడు. దీనితో 15 తర్వాత వచ్చిన పవర్ని కాంగ్రెస్ ఇలా తమ అంతర్గత గొడవల్ని అదుపు చేయలేక గవర్నమెంట్ని ఫామ్ చేయలేక ఓడిపోయింది మధ్యప్రదేశ్లో. సో 109 ఎమ్మెల్యేస్ ఉన్న బీజేపీనే గవర్నమెంట్ ఫామ్ చేసి అధికారంలోకి వచ్చింది. మళ్ళీ బీజేపీకి చెందిన శివరాజ్ సింగ్ చౌహాన్ని సీఎంగా అపాయింట్మెంట్ చేశారు. ఈ టాపిక్పై నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలానే నా నెక్స్ట్ వీడియో ఏ టాపిక్పై చేయాలో సజెషన్ ఇవ్వండి. లాస్ట్గా ఈ వీడియో చూస్తున్న అందరికీ నా థ్యాంక్ యూ.